ఈ డాల్స్ లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుందండి. యావత్ ఫిల్మ్ లవర్స్ ని భయపెట్టి ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ద బాయ్ వన్ చూసాం, పేరుకి బ్రామ్స్ బొమ్మలా ఉన్నాడు బుద్ధిమంతులాగా, చేసేదంతా రహస్యంగా గోడల మధ్య ఉన్న అసలు బ్రామ్స్ అనుకున్నాం. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కింద లింక్ ఇస్తున్నాను, అది చూసి ఇది చూస్తే గానీ మీకు క్లారిటీగా అర్థం కాదు. ఈ సెకండ్ పార్ట్ లో మనం తెలిసింది ఏమిటంటే, ఆ బ్రామ్స్ బొమ్మలో ఆత్మ ఉందని తెలుస్తుంది. అది పిల్లల్ని ఆకర్షిస్తుంది, వాళ్ళను ఆవహించి ఆడిస్తుంటుంది. లిస్ట్ ఆఫ్ రూల్స్ ని పాటించిన వాళ్ళని సొంత తల్లిదండ్రులైనా సరే వాళ్ళతోనే చంపిస్తుంటుంది. బొమ్మ తయారైన దగ్గర నుంచి ఎన్నో డెకేడ్స్ నుంచి అలా చేస్తూనే ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎవరు చేశారో ఎందుకు చేశారో పక్కన పెడితే, భూమిలో పాతి పెట్టబడి ఉంది ఆ బ్రూమ్స్ బొమ్మ. ఒక ఫ్యామిలీ వెకేషన్ గా అక్కడికి వస్తారు. 8 జూన్ని ఆ బ్రామ్స్ బొమ్మ ఆకర్షిస్తుంది, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి ఆట మొదలవుతుంది. ఇప్పుడు ఆ బ్రామ్స్ ఆత్మ వల్ల ఆ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడ్డారు, తప్పించుకుంటారా లేదా చివరికి ఎవరు మిగిలారు, ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడు ఈ పూర్తి కథను వింటే మీరే ఇంకొకరు చెప్తారు, అంత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పగలను. సో ఇక కథలోకి వెళ్ళిపోదాం, రిలాక్స్గా వినండి, అప్పుడే మీరు ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేయగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్. సినిమా ఓపెన్ చేస్తే టైటిల్స్ వస్తుంటాయి. ఫస్ట్ పార్ట్ లో చూపించిన భవంతి అక్కడ దగ్గర ఫారెస్ట్ లో భూమిలో ఏదో కప్పబడి ఉన్నట్టుగా సజెస్టివ్ గా చూపిస్తారు. ఇప్పుడు సిటీలో లీజా ఈ సినిమాలో హీరోయిన్ ఏమే, తన ఇంట్లోకి వస్తుంది, కొడుకుని పిలుస్తుంటుంది. 8 ఏళ్ల జూడు వెనక నుంచి వచ్చి ఆమెను భయపెడతాడు. వీడియో కాల్లో భర్తతో మాట్లాడుతుంది, అతని పేరు షాన్. ఆ రాత్రి లీజా మీద దొంగలు పట్టి అటాక్ చేస్తారు. ఆ స్ట్రగుల్లో తల్లిని చూసి జూడు అరుస్తుంటాడు భయంతో. దాంతో ఒకలాంటి ట్రామాలోకి వెళ్ళిపోతాడు, మాట్లాడు, ఏదైనా ఉంటే రాసి చూపిస్తుంటాడు. డాక్టర్ కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ తో తొందరలోనే మాట్లాడుతాడని ధైర్యం చెప్తుంది. ఇప్పుడు కొడుకు జూడు గురించి పేరెంట్స్ ఆందోళన పడుతూ ఉంటారు, ఎందుకంటే తినే వస్తువును కూడా రాసి చూపించి అది కావాలంటున్నాడు. ఎక్కడికైనా ప్లేస్ మారితే రిజల్ట్ ఉంటుందని అంటాడు షాను. లీజాకు పీడకలు ఎక్కువ వస్తూ ఉంటాయి, దాంతో ఆమె కూడా ఇక్కడ దూరంగా వెళ్ళడం కోసం ఒప్పుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరతారు. వీళ్ళు ఇంగ్లాండ్ లోని ఒక వుడ్స్ లోకి వస్తారు. అక్కడ చుట్టుపక్కల ఎవరూ ఉండరు, వీళ్ళకి ఆ గెస్ట్ హౌస్ బాగా నచ్చుతుంది. అలా బయట గాలి పీల్చుకుందామని వస్తారు. వీళ్ళు వచ్చింది ఎక్కడికో కాదు, ఫస్ట్ పార్ట్ లో జరిగిన హీల్షైర్ బంగ్లాకి దగ్గరలోని వీళ్ళు ఉన్నారు. ఆ బిల్డింగ్ ని చూస్తూ ఉంటారు. జూడ్కి ఏవో వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి, అటుగా వెళ్తాడు. భూమిలో కప్పబడిన బ్రామ్స్ డాల్ ఆ చేయి కనిపిస్తూ ఉంటుంది పైకి. జూడ్ వెళ్ళి ఆ బ్రామ్స్ డాల్ ని బయటికి తీస్తాడు, పేరెంట్స్ కి చూపిస్తాడు. అది ఎక్కడ దొరికిందని అడుగుతారు, చెప్తాడు ఇది నాకు కావాలి అంటాడు జూడు. సరే అని చెప్పేసి ఇంటికి తెచ్చి దాన్ని పూర్తిగా శుభ్రంగా చేస్తూ ఉంటుంది ఆ తల్లి. వాళ్ళకి ఆ బ్రామ్స్ డాల్ పాకెట్ లో ఒక పేపర్ దొరుకుతుంది, అది లిస్ట్ ఆఫ్ రూల్స్ ఉన్న పేపర్. ఇప్పుడు ఆ బొమ్మని నీట్ గా చేసి సోఫాలో కూర్చోబెట్టి పడుకోవడానికి వెళ్తారు అందరూ. వెళుతున్న లీజాకి మాత్రం ఆ డాల్ తల తిప్పి చూసింది అనిపించి ఆగి చూస్తుంది. బొమ్మ అటు తిరిగే ఉంది, పొరపడ్డా అనుకోనిలే వెళ్ళిపోతుంది. ఇక మీకు స్టార్ట్ అవుతుంది లేనట్టుగా బ్రామ్స్ డాల్ మీద సీన్ ఫినిష్ అవుతుంది. మర్నాడు మార్నింగ్ ఆ పేరెంట్స్ కి ఆ డాల్ పేరు బ్రామ్స్ అని రాసి చూపిస్తాడు జూడు. పియానో కంపోజర్ పేరా, గుడ్ అన్నాడు ఫాదరు. అందుకు జూడు ఈ బొమ్మే తన పేరుని చెప్పింది అని రాసి చూపిస్తాడు. బొమ్మ చెప్పడం ఏంటి సిల్లీగా అని అతను లైట్ గా తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ లీజా మాత్రం ఆశ్చర్యపోతుంది, అనుమానపడుతుంది. హోంవర్క్ చేయాలి అంటే అలా వుడ్స్ లోకి వెళ్దామని రాసి చూపిస్తాడు జూడు. బయలుదేరతారు. ఇప్పుడు వుడ్స్ లోకి జూడు ఆ బొమ్మను ఎత్తుకుని వస్తూ ఉంటారు. ఏదో వాయిస్ వినిపిస్తూ దారి చెబుతూ ఉంటుంది, అది డాల్లో నుంచి అని మనకు అర్థమవుతుంది. వెనక తల్లి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది కొడుకుని వెతుక్కుంటూ. ఆ పాతి పెట్టబడిన ప్లేస్ కు వచ్చి దాంట్లో ఉన్న వస్తువులు తీస్తూ ఉంటాడు అతను. ఇంతలో అక్కడికి ఒక డాగ్ వచ్చి అరుస్తూ ఉంటుంది. ఆ డాగ్ ను వెతుక్కుంటూ ఒకడు గన్తో వస్తాడు, అతని పేరు జోసఫ్, ఈ ఏరియాకి కాపలా అతను. మేము పక్కనే గెస్ట్ హౌస్ లో ఉంటామని చెప్తుంది ఆమె లీజా. ఇంతలో షాన్ వచ్చి పరిచయం చేసుకుంటాడు. తిరిగి అందరూ లోపలికి వెళుతూ ఉండగా ఆ బ్రామ్స్ డాల్ అలా జోసఫ్ పై చూస్తుంటుంది. జోసఫ్ మాత్రం సస్పిషియస్ గా ఆ ఇంటిని వాళ్ళని చూస్తూ వెళ్తాడు. లోపలికి వచ్చిన వీళ్ళు ఈ అడవిలో ఈ డాల్స్ ని ఈ వస్తువుల్ని ఎవరు పూడ్చిపెట్టారు, ఎందుకు పూడ్చిపెట్టారని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ డిస్కషన్ లేదా ఈ డాల్ మీద నాకు అనుమానంగా ఉంది, దాన్ని జూడికి దూరం చేద్దామంటుంది. అది పక్కన పెట్టు, అసలు నీ వల్లే జూడి ఇలా తయారాడు అంటాడు షాను. దానికి లీజా హట్ అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తుండగా జూడ్ రూమ్ లో నుంచి అతని మాటలు వినిపిస్తాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి చూస్తారు. బ్రామ్స్ తో మాట్లాడుతున్నానని చెప్తాడు జూడు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతారు వాళ్ళు. డాగ్ గురించి అని రాసి చూపెడతాడు జూడు. డాగ్ గురించి చూసి భయపడ్డావా అని అడుగుతారు. నేను కాదు, బ్రామ్స్ భయపడ్డాడని రాసి చూపెడతాడు అతను. ఓకే గుడ్ నైట్ అని పేరెంట్స్ వచ్చేస్తుంటే ఆ డోర్ క్లోజ్ చేయమని రాసి చూపెడతాడు. డోర్ క్లోజ్ చేసి బయట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పేరెంట్స్. ఇందాక జూడ్కి ఆ డాల్ ను దూరం చేద్దామనుకున్న ఆమె మనసు మారుతుంది, ఎందుకంటే కొడుకులో మార్పు వస్తుంది, మునుపొట్లా తయారవుతాడని నమ్మకం. ఆ నైట్ ఆ గెస్ట్ హౌస్ బయట ఆ డాగ్ అలాగా చూస్తూనే ఉంటుంది ఆ ఇంటిని.
లోపల పడుకున్న లీజా లేచి జూడ్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటే అక్కడ రూమ్లో జూడ్ బ్రామ్స్ మాస్క్ వేసుకుని భయపెడతాడు. ఉలిక్కిపడి లేస్తుంది. ఇదంతా కలగంటుంది లీజా. ఇప్పుడు అదే మూడుతో ఇద్దరు జూడ్ బెడ్రూమ్ దగ్గరకు వచ్చి చూస్తారు. ప్రశాంతంగా జూడ్ నిద్రపోతున్నాడు. పక్కన కుర్చీలో బ్రామ్స్ బొమ్మ ఉంది. తండ్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లీజాకి ఎప్పటికి కూడా కొడుకు పట్ల ఆందోళన, ఆ బొమ్మ మీద అనుమానం ఉంటూనే ఉంటుంది. తెల్లారింది ఇప్పుడు ఇంటి ముందు ఆ కుక్క అలానే చూస్తూ ఉంటుంది. మార్నింగ్ లీజా లేచి చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర బొమ్మ జూడ్ కూర్చుని ఉన్నారు. షాన్ వడ్డిస్తున్నాడు. జూడ్ దగ్గర ఉన్న నోట్బుక్ తీసి చూస్తుంది. ఆ బుక్ లో లిస్ట్ ఆఫ్ రూల్స్ రాసి ఉంటుంది. ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ లీజా బట్టలు సర్దుతూ రూమ్ లో చూస్తే ఆ టెడ్డీబేర్ బొమ్మ చిరిగిపోయి ఉంటుంది. ఎందుకు ఎలా చేసావని జూడ్ ని అడుగుతారు. వచ్చి బ్రామ్స్ వైపు చూపిస్తాడు అతను. బొమ్మ ఎలా చిమ్ముతుంది, అబద్ధాలు చెప్పొద్దని జూడ్ మీద కోప్పడి బొమ్మను అక్కడ వదిలి లోపలికి వెళ్లి హోంవర్క్ చేయమని లీజా కోపంగా పంపిస్తుంది జూడ్ ని. జూడ్ లోపలికి వెళ్ళాక తండ్రి అంటాడు లీజాతో, అంత కఠినంగా బిహేవ్ చేయొద్దు, జూడ్ లో కోపం కనిపిస్తుంది అతని మొహంలో అని చెప్తాడు. జూడ్ గురించి ఆలోచిస్తారు కానీ నా టెన్షన్ పట్టించుకోరా అని లీజా చెప్తుంది. ఇప్పుడు కిచెన్ లో ఉన్న కత్తుల స్టాండ్ ని తీసి లోపల దాచేస్తుంది భయంతో. ఇప్పుడు జూడ్ ని గదిలో పంపించేసిన తర్వాత లీజా బొమ్మను కనిపెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఆ బొమ్మ ఫస్ట్ టైం లైవ్ లో తల తిప్పుతుంది. గదిలో ఉన్న జూడ్ ని హోంవర్క్ చేస్తున్నానని చూసి మళ్ళా బొమ్మ దగ్గరకు వచ్చి రెప్ప వేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తుంది అనుమానంతో. లేదనుకొని ఆమె తిరుగుతుంది. ఇప్పుడు ఆ బొమ్మ అలా గుడ్లు తిప్పి చూస్తుంది. ఇప్పుడు కూర్చున్న ఆమెకు చూస్తే అంతవరకు సోఫాలో ఉన్న బొమ్మ కనిపించదు. కోపంతో జూడ్ రూమ్ కు వచ్చి చూస్తే ఓపెన్ చేయబోతే రూమ్ లాక్ అయి ఉంది, రావట్లేదు, పిలుస్తుంటుంది జూడ్ ని. ఇప్పుడు బయట నుంచి వస్తాడు జూడు, మంచినీళ్ళు కానీ వెళ్ళానంటాడు. షాక్ తో మరి రూమ్ లో ఎవరున్నారు, తలుపేసి ఉంది అని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. లోపల అమాయకంగా బొమ్మ కూర్చులో కూర్చుని ఉంది. బిత్తరపోతుంది, ఆమెకు మతిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ టెన్షన్ తో ఇప్పుడు నెట్ లో యాంటిక్ డాల్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారో చూస్తుంది. కాలి కింద కానీ చేతి కింద కానీ మేకింగ్ ఐడి నెంబర్ ఉంటుంది అని గూగుల్ అమ్మ చెప్తుంది. ఇంతలో అక్కడికి జోసెప్ వచ్చి తన కుక్క కనిపించలేదని చెబుతాడు. నేను చూడలేదని చెప్తుంది లీజా. కానీ లీజాకి మాత్రం ఆ బ్రామ్స్ బొమ్మ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక ఆ రాత్రి బెడ్రూమ్ లోకి వెళ్ళి నెట్ లో చూసినట్టుగా ఆ బ్రామ్స్ బొమ్మ కాలి కింద ఐడి నెంబర్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా బ్రామ్స్ నోట్లోంచి పురుగుల్లా బయటకు వస్తాయి, గట్టిగా అరుస్తుంది, అందరూ లేస్తారు. ఇప్పుడు మన్నాడు ఆ ఐడి నెంబర్ తో నెట్ లో చెక్ చేస్తుంటుంది లీజా. ఏమీ క్లారిటీ రాదు. ఇప్పుడు జూడ్ రూమ్ లోకి వచ్చి అతను నోట్బుక్ లో చూస్తే అందులో కుక్క బొమ్మ వేసి ఉంటుంది. అలాగే చంపుతున్నట్టుగా, చంపాలన్నట్టుగా వైలెంట్ ఎక్స్ప్రెషన్ తో బొమ్మలు గీసి ఉంటాయి. జూడు బ్రామ్స్ లా డ్రెస్ వేసుకుని వచ్చి భయపెడతాడు తల్లిని. ఇప్పుడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. బ్రామ్స్ కూడా వడ్డించమంటాడు జూడు. నో, బ్రామ్స్ కు నేను వడ్డించను, అతను రియల్ కాదు, బొమ్మ అంటుంది లీజా. అయితే నాకు వద్దని జూడ్ చెప్తాడు. ఒక బొమ్మ కోసం తల్లితో ఇంత ఆర్గ్యూ చేస్తావా అని అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లీజా. పక్కకు వచ్చిన లీజాకు పెద్ద సౌండ్స్ వినిపిస్తాయి. వెళ్ళి చూస్తే డైనింగ్ టేబుల్ కింద పడేసి సామాన్లన్నీ చిందర వందరగా పడిపోయి ఉన్నాయి. నువ్వు బ్రామ్స్ కోపం తెప్పిస్తున్నావని జూడు ఆ బ్రామ్స్ ని లోపల తీసుకెళ్లిపోతాడు. షాక్ అవుతుంది. ఇప్పుడు షాన్ వస్తాడు. ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటాయి బొమ్మ గురించి. బుక్ చూపిస్తుంది. అందులో ఇందాక చూసిన కుక్క బొమ్మ, స్కేరీ డ్రాయింగ్స్ లేవు. బిత్తరపోతుంది. ఇప్పుడు షాన్ అంటాడు, నువ్వు అనవసరంగా ఎక్కువ బొమ్మ గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అంటాడు. నెక్స్ట్ కట్ చేస్తే ఫారెస్ట్ లో జోసెఫ్ కుక్క కోసం ఎదుగుతుంటాడు. ఒక దగ్గర అది చనిపోయి పడిపోయి ఉంది. ఎవరో కత్తితో పొడిచినట్టుగా చూసి ఫీల్ అవుతాడు అతను. ఇక లోపల కట్ చేస్తే లీజా జూడ్ రూమ్ లోకి వస్తే అతను లేడు. కిటికీలు తెరిచి ఉన్నాయి. అక్కడ నోట్బుక్ లో రూల్స్ పాటించకపోతే ఇదే జరుగుతుంది అని ఉంది. ఇప్పుడు భార్యాభర్తలు బయటకు వచ్చి జూడ్ ని ఎదుగుతుంటారు టెన్షన్ గా. లీజా వెతుకుతూ ఆ హీల్షైర్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి లోపలికి వెళుతూ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోపలికి వచ్చిన లీజా అక్కడ వెతుకుతూ ఉంటుంది. లోపల అండర్ గ్రౌండ్ లో ఇంతకు ముందు రహస్యంగా ఉన్న రూమ్ అది. అక్కడికి వస్తుంది. అక్కడ మాత్రం భయానకంగా ఏం జరగబోతుందని బిల్డప్ ఉంటుంటుంది. కానీ అక్కడ చూస్తే ప్రశాంతంగా బ్రామ్స్ బొమ్మ కూర్చొని ఉంది. లీజా కంగారుగా టెన్షన్ గా జూడ్ ని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మాస్క్ వేసుకొని వస్తాడు జూడు. చూసి తన కళ్ళలో కనిపించినట్టుగా వచ్చాడని షాక్ అయ్యి మాస్క్ తీసేస్తుంది, పడేస్తుంది అక్కడ. ఇంతలో తలుపు బడబడబడని సౌండ్స్ కొడుతూ ఉంటారు ఎవరో. టెన్షన్ పడుతుంది. వచ్చింది ఎవరో కాదు, తన భర్త జోసెఫ్ వచ్చారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ తో జూడ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ రూమ్ లోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చాక లీజా అడుగుతుంది, అసలు ఏంటి హీల్షైర్ ఫ్యామిలీ గురించి చెప్పు అని అడుగుతారు. జూడ్ ని పక్కగదిలోకి వెళ్ళమని చెప్తాడు జోసెఫ్. ఫస్ట్ పార్ట్ లో జరిగిన కథ అంతా చెప్తాడు. ఇప్పుడు అతను గోడల మధ్య రహస్యంగా పెంచుతూ బొమ్మలో కొడుకును చూసుకుంటారు హీల్షైర్ దంపతులు. కేర్ టేకర్ గా గ్రేటాకు అప్పగించి వెకేషన్ కని వెళ్తారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు అక్కడ. ఇక రహస్యంగా బతికిన వాడు బయటకు వచ్చి ఒకరిని చంపాడు, తను చనిపోయాడు, గ్రేటా మాల్కంతో వెళ్ళిపోయిందని చెప్తాడు. హీల్షైర్ కొడుకు పేరు ఏంటి అని అడుగుతారు వాళ్ళు. బ్రామ్స్ అని చెప్తాడు.
ఈ మాటలు పక్కనే ఉన్న జూడు కూడా వింటాడు. అక్కడి నుంచి వచ్చి టెలికాన్ఫరెన్స్ లో డాక్టర్ తో మాట్లాడతారు. జూడు బొమ్మ గురించి చెప్తాడు డాక్టర్ కి. జూడు తో మాట్లాడాక డాక్టర్ లేదాతో చెప్తుంది, ఎవరైనా తోడికి ఇంకో ఫ్యామిలీ ఉంటే చేంజ్ ఉంటుందేమో అని సలహా ఇస్తుంది. మన్నాడు ఆ ఇంటికి ఒక ఫ్యామిలీ వస్తుంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఏ వాళ్ళు, అంకుల్ లియం, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు. ఆడుకోమని పిల్లలు బయట పంపిస్తారు. అందులో పెద్దవాడు డుంబుగాడు కాస్త ఎక్స్ట్రాగా బ్రాహ్మస్ బొమ్మను హేళన చేస్తూ మాట్లాడుతుంటాడు. బ్రాహ్మస్ బొమ్మ వాడిని గుర్రుగా చూస్తూ ఉంటుంది. వాడు కొంచెం శృతి మించుతాడు. జూడు వద్దని ఆపుతుంటాడు, అయినా వాడు విండు. ఇద్దరు ఆ కర్ర కోసం లాక్కుంటూ ఉంటారు. బొమ్మ సైగ చేస్తుంది జూడికి, చెయ్యి వదిలేస్తాడు జూడు. ఆ డుంబుగాడు కింద కట్ అయిన కొయ్యి మీద పడతాడు, అది గుచ్చుకుంటుంది. కంగారుగా ఇప్పుడు వాడిని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ ఇంట్లో లీజా, జూడు మాత్రమే ఉన్నారు. ఆ బ్రాహ్మస్ బొమ్మని బయటే ఉంచేసింది. లోపల లీజాతో జూడు అంటాడు భయంగా, బ్రాహ్మస్ నన్ను వదలను అంటున్నాడమ్మా, మీ మమ్మీ డాడీని చంపేస్తానంటున్నాడు, నువ్వు నాతోనే ఎప్పటికీ ఉండాలి అంటున్నాడు అని చెప్తాడు భయంతో. లీజా ఏం కాదని ధైర్యం చెప్పి జూడ్ని పడుకోబెడుతుంది. ఇప్పుడు టెన్షన్ గా డాక్టర్ కోసం కాంటాక్ట్ చేస్తుంటుంది, కానీ డాక్టర్ లైన్ కలవదు. ఇంతలో హాస్పిటల్ నుంచి భర్త ఫోన్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు. ఇప్పుడు లీజా ఆ డాల్ తాలూకా మ్యానుఫ్యాక్చర్ ఐడి నెంబర్ ని రివర్స్ లో పెట్టి టైప్ చేస్తుంది. ఇంతకు ముందు 606H అని చేసింది, ఇప్పుడు దాన్ని తిరిగేసి H909 టైప్ చేస్తే బ్రాహ్మస్ బొమ్మ ఆ ఫోటో డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఇంటర్నెట్ లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు సేమ్ హాస్పిటల్లో ఒక వ్యక్తి హీల్సేర్ గురించి, ఆ బ్రాహ్మస్ డాల్ గురించి చెప్తూ ఉంటాడు షాన్ కి. ఇద్దరు ఒకేసారి తెలుసుకున్నది ఏమిటంటే, ఆ బొమ్మ ఎవరి దగ్గర ఉంటే అక్కడ ఆ పిల్లల్లోకి ఆవహించి వాళ్ళ పేరెంట్స్ ని చంపుతుంటుంది. హీల్సేర్ వాళ్ళ కొడుకు కూడా ఇలాగే జరిగింది. హీల్సేర్ కంటే ముందున్న వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ బొమ్మ వల్లనే చనిపోయారు. ఆ బొమ్మ ఆవహించి సొంత తమ్ముడినే కూడా చంపేసింది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, అవి చివరిలో ఎండ్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్తాను. ఇప్పుడు ఆ ఈల్సేర్ చనిపోయాక ఆ బొమ్మ జోసెఫ్ దగ్గర ఉంది అనే విషయం తెలుస్తుంది. వెంటనే షాక్ తో షాన్ అక్కడి నుంచి పరుగును బయలుదేరుతాడు. ఇక్కడ సేమ్ లీజా కూడా నెట్ లో అవన్నీ తెలుసుకుంటుంది. షాక్ తో బయట చూస్తే బ్రాహ్మస్ బొమ్మ లేదు, సోఫాలో పడుకున్న కొడుకు లేడు. కంగారుగా పరిగెత్తి బయటికి వెళ్ళబోతుంటే గన్న గురి పెడుతూ జోసెఫ్ వస్తాడు. ఇప్పుడు జోసెఫ్ ఆమెని గన్ పాయింట్ లో కూర్చోబెట్టి చెబుతాడు, బ్రాహ్మసే నేను ఇక్కడ పంపించాడు, నీకు విషయం చెప్పని అంటాడు. బ్రాహ్మస్ బొమ్మ నిన్ను పంపించడం ఏంటి అంటుంది. అది బొమ్మ అనుకుంటున్నావా, కాదు నన్ను అందరినీ బొమ్మలా చేసి ఆడుకుంటుంది, అందులో ఆత్మ ఉంది అంటూ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ జరిగినప్పుడు గ్రేటా బ్రాహ్మస్ కుర్రాన్ని చంపి వెళ్ళాక ఆ సౌండ్స్ ఏంటని ఇంట్లోకి వచ్చాను నేను, అప్పుడు పగిలిపోయిన బొమ్మలోంచి వాయిస్ వచ్చి నన్ను అతికించమంది, నన్ను భయపెట్టింది, నేను పూర్తిగా దాని ఆధిపత్యంలోకి వెళ్ళిపోయి చెప్పినట్టుగా అతికించాను, ఆ తర్వాత శవాన దహనం చేయమంటే నేనే చేశాను. ఇంకో విషయం, ఈల్సేర్ దంపతులు చనిపోవడానికి బ్రాహ్మస్ బొమ్మే కారణం, ప్రేరేపించాడు, చనిపోయేలా చేశాడని చెప్తాడు. అవన్నీ విన లీజా నా కొడుకు జూడ్ ఎక్కడని అడుగుతుంది, ఎక్కడ నీ కొడుకు, ఎప్పుడో బ్రాహ్మస్ తన వశం చేస్తున్నాడు అంటాడు. తక్కువ లీజా జోసెఫ్ ను కొట్టి ఆ గన్నెలను లాక్కొని అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆ పరిగెడుతూ హీల్సేర్ ఇంటికి వస్తుంది. జూడ్ కోసం వెతుతుంటుంది లీజా, దిస్ వే అని వాయిస్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది, కిందకి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది లీజా. ఇప్పుడు లోపల జూడ్ బ్రాహ్మస్ బొమ్మని పట్టుకుని ఉంటాడు. భయమేస్తుంది చూస్తే లీజా గన్నను పక్కన పెట్టి జూడ్ దగ్గరకు వచ్చి చాలా సౌమ్యంగా మాట్లాడి బొమ్మను తీసుకొని పక్కన సోఫాలో కూర్చోబెడుతుంది. ఇదే టైంలో ఇప్పుడు జూడ్ గన్ తీసుకుని తల్లికే గురి పెడతాడు, నిన్ను చంపితే బ్రాహ్మస్ నేను ఎప్పటికీ కలిసి ఉంటాం అంటాడు. ఇప్పుడు వెనక నుంచి అతని తండ్రి వస్తాడు షాను. గన్నతో తల్లిని జూడ్ షూట్ చేసే లోపు ఆ రాడ్తో బ్రాహ్మస్ బొమ్మ తలకాయని కొడతాడు. ఆ తలకాయ ఎగిరి కింద పడుతుంది, ముక్కలు అయిపోతుంది. ఎప్పుడైతే బ్రాహ్మస్ బొమ్మ అలా కింద పడిపోయి పగిలిపోయిందో జూడ్ నరమనమనిసి అయిపోతాడు. అతనిలో బ్రాహ్మస్ ఆత్మ లేదు. ఇప్పుడు హ్యాపీగా లీజా తన కొడుకును దగ్గర తీసుకుంటుంది. అంతలో జోసెఫ్ వచ్చి బ్రాహ్మస్ అంత ఈజీగా చావడు అని చూపిస్తాడు. ఇప్పుడు ఆ పగిలిన పుర్రతోనే లేస్తుంది ఆ బొమ్మ. ఒక్కసారిగా బ్రాహ్మస్ బొమ్మ ఆగ్రహిస్తుంది, ఆ ప్లేస్ అంతా ఊగిపోతుంది. జోసెఫ్ గాలిలోకి పైకి లేస్తాడు, మంటలు ఒక్కసారిగా ఎగిసి అతని మీద పడతాయి, అందరూ కింద పడతారు. ఆ కెలామిటీలో జోసెఫ్ చనిపోతాడు. లీజా దంపతులు లేచి చూస్తే మళ్ళా బ్రాహ్మస్ బొమ్మతో జూడ్ నించుని ఉంటాడు. ఏం జరుగుతుందో అన్న బిల్డప్ నుంచి సడన్ గా జూడు ఆ బ్రాహ్మస్ బొమ్మని ఆ మంటల్లోకి విసుతాడు. అది మంటల్లో కాలుతూ ఉంటుంది. రిలాక్స్ గా ఫీల్ అవుతారు పేరెంట్స్, కొడుకుని దగ్గర తీసుకుంటారు. సినిమా ఎండ్ అయిపోయింది అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళు సిటీలో లీజా, ఆమె భర్త, జూడ్ కలిసి హ్యాపీగా భోంచేస్తుంటారు. జూడ్ మాట్లాడుతుంటాడు చాలా హ్యాపీగా, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ నైట్ జూడ్ని పడుకోబెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది లీజా. ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా జూడ్ లేస్తాడు, బీరువాలోంచి ఏదో తీస్తాడు. అది వేసుకుని అద్దంలో చూస్తే బ్రాహ్మస్ మాస్క్ తొడుక్కొని ఉన్నాడు. బ్రాహ్మస్, ఇక మనం కలిసే ఉంటాం,
ఏ రూల్సు మనకి ఉండవు అంటాడు జూడు. దీంతో సినిమా ఎండ్ అవుతుంది. బహుశా థర్డ్ పార్ట్ ఉంటుందేమో, ఇప్పటికి మనకు తెలీదు. ఎండ్ ఎక్స్ప్లెనేషన్. కొంచెం స్లోగా ఉన్నా కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ఎంగేజింగ్గా ఉండాలనుకుంటున్నాను. ఇక ఇప్పుడు బ్రామ్స్ డాల్ ఐడి నెంబర్ 909H. ఇది పాసిస్డ్ డాల్. ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లల్ని ఆకర్షించి వాళ్ళలో ఆవహించి లిస్ట్ ఆఫ్ రూల్స్ని పెట్టి వినకపోతే కొడుకు చేతే పేరెంట్స్ని చంపుతుంటాడు. అలా బొమ్మ ఎన్నో ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చింది. ఇష్టపాట్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే, హీల్సేర్ దంపతులు ముందే వాళ్ళ కొడుక్కి ఈ డాల్ని కొనిచ్చారు. ఈ డాలే ఆ పాపను చంపింది. రహస్యంగా గోడల మధ్య బతికాడు. గ్రేటా వచ్చాక ఆ ముసలి దంపతులు వాళ్లే ఆత్మహత్య చేసుకునేలా చేసి చంపాడు. గ్రేటాను లోకం తీసుకుందాం అనుకోగా కోళ్ళని చంపి మాల్కమ్ను చంపాలని చూశాడు. గ్రేటా బ్రామ్స్ను చంపి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చిన జోసఫ్ని ఆవహించి అతని చేతే అతికించుకుంది. తర్వాత జోసఫ్ని తన అదుపులో తీసుకుంది. లీజా ఫ్యామిలీ ఆ ప్లేస్కి వచ్చాక జూడ్లో ఆవహించింది. లీజాను చంపాలనుకుంది, కానీ లీజా భర్త దాన్ని తల పగలగొడతాడు. మంటల్లో జూడ్ దాన్ని వేసేస్తాడు. కానీ జూడ్ చేత అలా చేయించింది ఆ బొమ్మే. బొమ్మ పూర్తిగా నాశనమైందని ఆ పేరెంట్స్ నమ్మించడం కోసమే మంటల్లో వేశాడు. కానీ మాస్క్లో ఆ బ్రామ్స్ ఆత్మ ఉంది. రహస్యంగా మాస్క్ని తీసి వేసుకుంటాడు జూడ్. ఇక నెక్స్ట్ దాని జర్నీ ఏంటో ఇప్పటికి మనకు తెలీదు. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.